హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. చాలా ప్లేసెస్లలో రైల్వే క్రాసింగ్స్ అనేవి ఉంటాయి. ఈ రైల్వే క్రాసింగ్స్ అనేవి ట్రైన్ వచ్చే సమయంలో అక్కడ గేట్ అనేది వేస్తారు. ఇలా వేసినప్పుడు ఎక్కడ బండ్లు అక్కడే ఆగిపోవాల్సి ఉంటుంది. ప్రజల ఇబ్బందులను గమనించిన రైల్వే శాఖ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. రైల్వే క్రాసింగ్స్ అనేవి చాలా ప్లేసెస్లలో ఉంటాయి. ఒక దగ్గర సింగిల్ ట్రాక్ ఉంటే మాత్రం అక్కడ తొందరగానే మనకి గేట్ అనేది రిలీజ్ చేస్తారు, వెళ్ళిపోవచ్చు. కానీ ఎక్కువగా రైలు ప్రయాణించే రూట్లలో ఒక్కసారి గేట్ అనేది పడితే అది చాలా సమయం వరకు తెరుచుకోదు. దీనివల్ల ప్రజలు చాలా వరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఇప్పుడు నిర్మిస్తున్న కొత్త రైల్వే లైన్లకి ఇంకా మీదట లెవెల్ క్రాసింగ్ అనేది ఉండకుండా ఈ క్రాసింగ్స్ అనేవి ఉండే ప్లేస్లలో ఓఆర్బిలు అలాగే ఆర్యుబిలను నిర్మిస్తుంది. అంటే ఇక్కడ ట్రాక్ యొక్క కింద నుంచైనా వెళ్ళవచ్చు, లేదా ట్రాక్ నుంచి పైనుంచైనా వెళ్ళవచ్చు. అక్కడ పొజిషన్ ని బట్టి అక్కడ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఒక రైల్వే లైన్ నిర్మించాలని భావించినప్పుడు వాటిలో ఆర్ఓబి అలాగే ఆర్యుబిలని ఎలా నిర్మించాలి, వీటికి కూడా సర్వేలు అనేవి చేయనన్నారు. అంటే పాత లైన్లు కాదు, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ జరుగుతున్న రైల్వే లైన్లకి ఇలా లెవెల్ క్రాసింగ్ అనేది ఉండకుండా నిర్మించడం జరుగుతుంది. అందులో భాగంగా కొత్తపల్లి మనోహరాబాద్ ఈ రైల్వే లైన్ లో ఉండే లెవెల్ క్రాసింగ్స్ ని ఇప్పటి వరకు నిర్మించినవి తొలగించడం, అలాగే కొత్తవి నిర్మించకుండా చర్యలు అనేవి తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ వీటిని చేపడుతున్నారంటే గజ్వేల్ దాటిన తర్వాత ఉండే రామచంద్రపూర్ దగ్గర ఇక్కడ ఉండే లెవెల్ క్రాసింగ్ ని తొలగించడం జరుగుతుంది. ఈ లెవెల్ క్రాసింగ్ ప్లేస్ లో ఆర్యుబిని నిర్మించడం జరుగుతుంది. అంటే వెహికల్స్ అనేవి పైనుండి వెళ్తాయి. అలాగే మరొకటి కుక్కునూరు పల్లి దాటిన తర్వాత కొండపోచమ్మ తల్లి దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన లెవెల్ క్రాసింగ్ ని తొలగించి ఆర్యుబిని నిర్మించడం జరుగుతుంది. అంటే వెహికల్స్ ఇక్కడ పైనుండి వెళ్తాయి. మరొకటి వచ్చేసి ఇక్కడ కొమరవెల్లికి వెళ్లే మార్గంలో రెండో కమాండ్ దగ్గర ఉన్న లెవెల్ క్రాసింగ్ ని తొలగించి ఆ ప్లేస్ లో ఆర్ఓబిని నిర్మిస్తారు. ఇలా ఇప్పుడు చేపడుతున్న ప్రాజెక్టులకి లెవెల్ క్రాసింగ్ అనేది ఉండకుండా రైల్వే శాఖ చర్యలు అనేవి తీసుకుంటుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా లెవెల్ క్రాసింగ్ అనేది ఇబ్బందిగా ఉంది, అలాగే దాన్ని తీసేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ లెవెల్ క్రాసింగ్ పేరుని కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మూడు రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.